పెట్టడానికి దగ్గర ఉన్నది. అవునా రమేష్? వాటర్ ట్యాంక్ ఇంత దగ్గర ఉండేది, నీళ్ళు అత్తలు ఏమంటే వాటర్ ట్యాంక్ ట్యాంక్ పల్లెకి వెళ్తే ఇటు హైదర్ పల్లెకి సార్ 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 ఒక్క రాలేవు లెఫ్ట్ దగ్గర రాలేవు రూమ్ మహేష్ గంగారు రాని గంగులు గంగా అందరు అనుకోని కొద్దిగా ఇప్పుడు ఊర్లే 1200 వాళ్ళందరూ కలిసి 20 కింద ఎందుకు కట్టాలని చెప్పి అనుకుంటున్నాను. ఆడుకోండి కానీ చిన్న ఓవర్ ట్యాంక్ కట్టి నీకు ఆయన పంపు పెడితే మా ఊరా నీడికి అడిగి పోసుకోపోతుందా? అగ్రికల్చర్ లైన్ కు కూడా కనెక్షన్స్ అదే పక్క సార్ 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 ఇటు సార్ తాడేవాళ్ళని
ఆడతారు ఇంకా చిర్లపల్లిలో నల్లపల్లిలో హనుమాన్పేటలో ఆడగాలి కానీ అక్కడ వంజరపల్లి సర్పంచ్ గులిగి నట్టాడుతాము మరి ఎదురంతా తాదలు తీసుకుని వాళ్ళు ఒక జిరాక్స్ మంచిది తెప్పించుకుని ఏమైనా కూడా పెట్టిన పెట్టిన నిన్నే నిన్ననే ఆరోగ్యం గారితో మాట్లాడినా వచ్చిపోయాక చెప్పిన పేరునే మాట్లాడు అరే నాకు పేరు నంబర్ కూడా చెప్పదు నాకు తెలుసు పిల్లలకు నా పై ఎవరైనా పేరేమి బాబు జరిగి బాబు సర్పంచ్ గారు పదిహేను అసలు మీరు అటుపోతే మంచి పెట్టారు కొందరు అట్లా స్పీకర్ కింద పోయిందా బోరా అక్కడికి వెళ్ళి అక్కడికెళ్ళి అక్కడ దాకా మట్టిపోతుంది మట్టి పోతుంది మట్టి పోసిన మట్టి పోసిన సార్ చెప్పలేదు 30-35 lakhs పెడితే అప్పుడు అంతా దానికే పెట్టిండు పెట్టి వేస్తే బాగా వాకప్ జరుగుతుందని శశాంక్ ఉండి అంత అయితే అంత కాడికి వచ్చింది కానీ మళ్ళీ మళ్ళీ బిజీగా 1 lakh అవి పోలేడు పైసలు ఇది చూడు సార్ మహేష్ గారు
సార్ కొంచెం మేడం అటు మేడం అటు రాజు అందులో అందరూ డిమాండ్ పెట్టాలి రాజుకు అంతే దోతి గీతి కట్టుకుని రాలే పంతులు లెక్క చెప్పారు ఇట్లా ఎత్తినంటే అమెరికాలో కదా టేబుల్ కార్డర్ పెట్టుకుని సత్యనారాయణ రోజు చేసుకున్నట్టు ఇండియాలో కావాలి జై తెలంగాణ కాంప్లికేషన్ 20 ఏళ్ళు ఆపరేషన్ చేసి 15 ఏళ్ళు తక్కువ పడుతుంది శివ నాలుగు 10 రూపాయలు
ఇప్పుడు పెట్టుకోరండి, పెట్టుకోండి. సార్ మీ ఆలోచన నాకు అర్థం కాలేదు. ఎక్కడ పెట్టద్దాం కదా, ఎన్న పెట్టుకున్నాం. బండి ఉంటే ఇక మంచి అలంకరణ కాదు, ఎటు కాకుండా చేస్తుంది అది కాదు. సంజయనగర్ నాయకత్వం, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. కేసీఆర్ గారి నాయకత్వం, జై జవాన్, రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. సంజయ్ నగర్ నాయకత్వం. రైతు బంధు కేసీఆర్ గారి నాయకత్వం, సంజయ్ అన్న గారి నాయకత్వం, జై తెలంగాణ. సార్ సార్ చూడండి సరే. ఇదే మాకు ఎక్స్క్లూజ్ విజయ్ కలర్ అని వెనక కేసీఆర్ ఫోటో అక్టోబర్ సురేష్ కేసీఆర్ సార్ ఫోటో తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పల్లె ప్రగతి అనే కార్యక్రమం పెట్టి 5 విడతలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి గతంలో స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం వచ్చిన ప్రభుత్వాలు ఏం చేయలేని పరిస్థితిలో పల్లెలు ఎక్కడ చూసినా కూడా చెత్త కుప్పల్లాగా పల్లెలను వదిలేసారు. కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచించి పల్లె ప్రజలు మరి ఆరోగ్యంగా జీవించాలి, ఆరోగ్యమైన జీవన విధానం మంచిగా ఉండాలని చెప్పేసి మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఈరోజు గొప్పగా అర్థహారం అదేవిధంగా పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని చేపట్టి ఎటు చూసినా కూడా ఒక ఆకుపచ్చ తోరణంలాగా స్వాగతం పలికే విధంగా ఈరోజు చెట్లు ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా స్వచ్ఛమైన వాతావరణం ఈరోజు పల్లెల్లో ఉన్నది. పట్టణాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఈరోజు పల్లెల్లోకి వచ్చి సొంత గ్రామాలకు వచ్చి ఆ యొక్క పల్లె వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.
అదేవిధంగా ఫారిన్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, ఉపాధి లేని వాళ్ళు కూడా ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బంధు, రైతు బీమా, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతుల కోసం ఒక రైతు బాంధవుడిగా ముఖ్యమంత్రి గారు చేపడుతున్నారు కాబట్టి వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఇక్కడే స్థిరపడి వారు వ్యవసాయం చేసుకోవడం కావచ్చు. గంగపుత్రులైతే ఉపాధి హామీ కోసం వాళ్ళకి చెల్లెళ్ళ చేపలు వదిలే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టారు. ఈ విధంగా ఏ కులం మతం అనే భేదం లేకుండా ప్రతి కులానికి ప్రతి వర్గానికి అన్నిటి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ ఇటు అభివృద్ధి సంక్షేమం రెండు కలలాగా దూసుకెళ్తున్న తరుణం ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఒక రోల్ మోడల్గా నిలిచింది. పిఎం కిసాన్ అనేది ఈరోజు మన రైతు బంధం చూసి వాళ్ళు కాపీ కొట్టిరు, కానీ మనం ఇచ్చిన డబ్బులు వాళ్ళు ఇస్తలేరు. మొన్ననే సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో 50 వేల కోట్లు మనం రైతు ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా రైతు బంధు సమరాలు నిర్వహించుకున్నాం. గతంలో పెట్టుబడి కోసం రైతులందరూ కూడా ఆ ఊర్లో ఉన్న షౌకార్ దగ్గరకో అక్కడికో వెళ్ళి మరి పెట్టుబడి సాయం అంది ఇచ్చిన తర్వాత పంట వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పే పరిస్థితులు ఆనాడు ఉండే, కానీ ఈరోజు ధైర్యంగా రైతుకు నేరుగా ముఖ్యమంత్రి గారే ఒక ఇంటికి పెద్దగా ఈరోజు వారు నేరుగా వారి ఖాతాల్లోకి రావడం నిజంగా కూడా చాలా సంతోషం. ఒక రైతు బిడ్డగా మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మా రూరల్ మండల్ పక్షాన మా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా మా నాయకులు మా సంజయ్ అన్న గారికి అందరి పక్షాన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామీణ అభివృద్ధే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్నారు. ఆనాడు కానీ పేపర్లకు మాత్రమే పరిమితమైన ఈరోజు పల్లెలే పట్టుకొమ్మలు రాష్ట్రానికి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు దేశం మొత్తం కూడా తెలంగాణ ముఖ చిత్రం వైపు చూసే విధంగా చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది కాబట్టి అందరి పక్షాన కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా సంజయ్ అన్న గారికి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితోటి పల్లె ప్రగతి నిరంతరంగా జరగాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. నమస్కారాలు. ముఖ్యంగా ఈనాడు మా జగిత్యాల తెలంగాణ రాష్ట్ర రైతన్నలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రైతన్నలందరి పక్షాన రైతు బాంధవుడైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. 9వ విడతగా గత 4.5 సంవత్సరాల నుంచి రైతు బంధు అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని ఇవాళ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా రైతులకు వివిధ రకాలుగా ప్రోత్సాహకాలు ఇస్తారు, కానీ పెట్టుబడి సహాయం ఇస్తున్న ప్రభుత్వాలు 208 దేశాలు ఎక్కడ కూడా లేవు. ఇది విషయాన్ని ఇవాళ ఇక్కడ ఏదో కూర్చొని ఇదే రాజకీయ వేదిక కాదు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆహార సంస్థకు సంబంధించిన సెమినార్ జరుగుతున్న సందర్భంలో ఆనాటి మన వ్యవసాయ శాఖ కమిషనర్ అయిన మన ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి గారు, అంతకుముందు మన ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారు కూడా ఉండే వాళ్ళు వెళ్ళినప్పుడు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లో వారు మెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాతనే భారతదేశ ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మనం ఏదైతే టీఆర్ఎస్ నేతృత్వంలో కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఎకరానికి 5,000 చొప్పున ఇస్తే వారు పిఎం కిసాన్ అని పెట్టి ఎకరానికి 2,000 చొప్పున, అది కూడా 3 విడతలు 6,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి అంటే ఇవాళ దేశానికి ప్రపంచానికి కూడా మనం ఆదర్శమైన. దాని తర్వాత రైతు బీమా పథకం ఏనాడు కూడా లేని పథకం. ఈ రకంగా రైతన్నల కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఇన్ని చెరువులు తవ్వి ఇన్ని కాలువలు తవ్వి అన్ని కార్యక్రమాలు చేసి దాంతోపాటుగా గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారు చాలా విషయాలు ఇప్పుడే చెప్పాం, పల్లెల అభివృద్ధి గురించి ఇవన్నీ గురించి అందరూ కూడా మీడియా ద్వారా చూస్తున్నారు. మరి మీడియా ద్వారా కొత్తగా ఈ మధ్యలో ఇంకొక కథ వింటున్నాం, అంతకుముందు అన్నారు పోయింది బాగా సీరియస్గా ఆలోచిస్తున్నారట అధికారంలోకి, మేమొస్తామంటే మేమొస్తామని పోటీ పడుతున్నాం భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు ప్రతిసారి నెక్స్ట్ అధికారంలోకి మేము అంట. అధికారంలోకి వచ్చేకంటే ముందు మీరు ఇంతవరకు ఏ రాష్ట్రాల్లో పాలించారో అక్కడ తెలంగాణకు ధీటుగా మీరు అభివృద్ధి చేసినా అని చెప్పి ముందుగా ఆలోచించుకున్న తర్వాత అధికారం గురించి ఆలోచించండి అని చెప్పి ముందు మీ రాష్ట్రాలలో తెలంగాణ స్థాయిలో మీరు అభివృద్ధి చేస్తే ఇప్పుడు మీరు ఇక్కడ పాలించాలి. ఇప్పుడు దేశంలో దాదాపు 22 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అయితే దేశమంతా 60 ఏళ్ళు పాలించింది, దాదాపు 20 రాష్ట్రాల పైన పాలించింది, ఇప్పుడు ఆఖరికి దిగబడి 2 రాష్ట్రాలకు వచ్చింది. మరి అక్కడ మీరు గొప్ప పాలిస్తున్నారా, అభివృద్ధి ఉందా, మన దగ్గర అభివృద్ధి అనేది
అన్ని రకాల సూచికలు ఉన్నాయి. మరి అందుకోసం మరొకసారి ఈ సందర్భంలో మన రైతన్నలకు అభినందనలు తెలియజేస్తూ రైతు పక్షపాతి అయిన మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, చాలామంది వివిధ రాజకీయ నాయకులు రైతు ఐక్య వేదిక, రైతు ఇంతొక వేదిక, రైతు వేదికలను పెట్టి ఈ ఆ ముసుగులో వివిధ పార్టీల నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిరోజు విమర్శిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఏదో ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఇప్పటికీ మీరు అంతా గమనించారు. ఇవాళ నేను అడుగుతున్నా, రేపటి నాడు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంకు ఒక జాతీయ పార్టీ నుంచి ఒక ఎంపీని తీసుకొచ్చి పెడతారు. నువ్వు ఎంపీని తీసుకొచ్చి పెట్టే ముందు ఉదాహరణ గ్రామాలని, ఏ గ్రామైనా చెరువు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది అంటారు. ఇది ఇవాళకి నాలుగు కాదు, వెనుకటికి వెళ్ళినది. ఇప్పుడంటే జర కాలువలు వచ్చినాయి. మనం ఇన్ని చెరువులు మంచిగా వేసుకున్నాం, ఇన్ని కోట్లు మంచిగా పెట్టుకున్నాం, ఏంటంటే ఏ ఒక్క చెరువు రిపేర్కి ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళరా? పోనీ ఇది మనం అడగలేదా అంటే, మిషన్ కాకతీయ అనే కార్యక్రమానికి, మిషన్ కాకతీయ అనే కార్యక్రమానికి 4,500 కోట్లు ఇవ్వాలని చెప్పి నీతి ఆయోగాన్ని, ఏదైతే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిందో, అంతకుముందు 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ అందరు, దాన్ని ఇప్పుడు నీతి ఆయోగ్గా పేరు మార్చింది, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని. అంటే ఓ మన దేశ స్థితిగతులే మారుస్తాం అన్నట్టు ఒక పేరు పెట్టి నీతి ఆయోగ్ అని పెట్టారు. ఆ నీతి ఆయోగ్ వాళ్ళే చెప్పారు ఈ చెరువులకు మనం డబ్బులు ఇవ్వాలి, తాగడానికి నీళ్ళు ఇస్తున్నారు, మిషన్ భగీరథకు ఒక 20,000 కోట్లు ఇవ్వాలి. 20,000 కోట్లు ఇవ్వంటే 20 రూపాయలు ఇవ్వలేదు, 4,500 కోట్లు ఇవ్వంటే 4 రూపాయలు ఇవ్వలేదు. అంటే ఈ రకంగా ఆర్థికంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఇన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ఇక్కడ ఉన్న సమాజం, రైతన్నలు, యువకులు, మీడియా ద్వారా తెలియజేయాలని చెప్పి నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు 1,50,490 ఎకరాలకు 1,50,490 ఎకరాలకు రైతు బంధు ఎకరాన 5,000 రూపాయలు చొప్పున వేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పుడే సోదరుడు మా పిఎస్సీఐ చైర్మన్ మహిపాల్ రెడ్డి గారు చూపిస్తున్న నాకు వచ్చింది, ఆల్రెడీ నా అకౌంట్లో పడ్డదని చెప్పి. అంటే ఎంతటి శుభదినమో మన ఆలోచన చేయాలి. అంతకుముందు ఇదే టైంకి అయితే బ్యాంకుల చుట్టూ తిరుగుతుండే, మరి ఆ రకంగా రైతు బంధు కార్యక్రమాన్ని పెట్టినాం. మళ్ళీ కొన్నిసార్లు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, మేము విమర్శల గురించి మాట్లాడి పట్టించుకోదలుచుకోలే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమి చేస్తున్నారో, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో, రైతన్నల శ్రేయస్సు కోసం, మంచి కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో, ఇది రైతన్నలు ప్రజలు గుర్తించాలని చెప్పి మరొకసారి సవినయంగా మనవి చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి రైతన్నల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిసిన జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడే యాజ్ చేశా.